చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు స్టేజ్పై అమిత్ షా వార్నింగ్పై తమిళిసై స్పందించారు. మాజీ గవర్నర్ తమిళిసైకి అమిత్ షా వార్నింగ్పై సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అన్నామలైతో గొడవపై తమిళిసై మందలించారంటూ ప్రచారం కూడా సాగింది. వీడియో వైరల్గా మారడంతో తమిళిసై ట్వీట్ చేశారు. అమిత్ షా తనను పిలిచి ఎన్నికల తర్వాతి పరిణామాలు అడిగారన్నారు తమిళిసై. ఎన్నికల్లో ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి అని ప్రశ్నించారన్నారు. రాజకీయంగా రాజ్యాంగపరంగా పనిచేయాలని సూచించారని చెప్పారు. అమిత్ షా తనని మందలించలేదని తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు స్టేజ్పై అమిత్ షా తమిళిసై అభివాదం చేసి వెళ్తుండగా వెనక్కి పిలిచి మరీ ఆమెను మందలించినట్టుగా వీడియో వైరల్ అయింది. అయితే ఆ వీడియోపై తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు ఆయన వార్నింగ్ ఇవ్వలేదని, కేవలం ఎన్నికల తర్వాత పరిణామాలపైనే తనతో డిస్కస్ చేశారని ఆమె చెప్పారు. అన్నామలైతో గొడవపై తమిళిసై మందలించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. కేవలం రాజ్యాంగపరంగానే పనిచేయాలంటూ సూచించారంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు స్టేజ్పై అమిత్ షా తమిళిసైకి వార్నింగ్ ఇచ్చినట్టుగా వస్తున్నటువంటి వార్తలపై ఆమె ఇవాళ ఖండించారు. దీనికి సంబంధించి ఆమె ఎలాంటి ట్వీట్ చేశారు, ఎలాంటి వివరణించుకునే ప్రయత్నం చేశారు? బిఆర్ రామదాస్ అటు అమిత్ షా తనకి వార్నింగ్ ఇచ్చారని జరుగుతున్నటువంటి ప్రచారం పైన కూడా తమిళిసై సౌందర రాజ్యాంగ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమిత్ షా తనకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు అంటూ కూడా దాన్ని కొట్టిపడేసింది. రాజకీయంగా రాజ్యాంగ పరంగా ముందుకు వెళ్ళాలని సూచించడమే కాకుండా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, అటువంటి విషయాల పైన ఆరా తీశారు తప్ప ఎక్కడ కూడా తనకు వార్నింగ్ ఇవ్వలేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పోస్ట్ చేసింది. కానీ ఆ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి తమిళిసై కూడా ఆ స్టేజ్ పైన అభివాదం చేస్తూ వెళ్తుండగా అక్కడ ఒక్కసారిగా అమిత్ షా కూడా తనకు వార్నింగ్ ఇచ్చారు. సీరియస్ టోన్ లో ఒకవైపు వేలు చూపిస్తూ కూడా తమిళిసైతో మాట్లాడారు. తమిళిసై దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేసినట్టు ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. దాన్ని అది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అటు తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అమిత్ షా తనకి వార్నింగ్ ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అయితే సాగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అటు తమిళిసై చెన్నై సౌత్ నుంచి కూడా ఎంపీ బరిలో దిగారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసినటువంటి తమిళిసై హుటా హుటిన ఇక్కడ పదవికి రాజీనామా చేయడమే కాకుండా అక్కడికి వెళ్ళి చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసి ఓటం పాలారు. ఓటం అనంతరం కూడా తనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కొంత ఆమె సంబంధించి కొంత పార్టీ పరంగా కానీ దానికి సంబంధించి ఆమె ఉద్దేశం కూడా బయటపెట్టారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పార్టీలతోని బీజేపీ పొత్తు పెట్టుకుంది. కానీ అన్నా డిఎంకే ఏదైతే ఉందో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదేమో అని చెప్పి కూడా ఆమె వైపు కూడా ఒక దగ్గర తను వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తమిళిసైకి ఇటువంటి వ్యాఖ్యలు సరికావు అంటూ కూడా అటు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. మరొక వైపు ఇప్పటికే అటు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి అన్నమలైతో కాస్త గ్యాప్ కూడా ఉంది తమిళిసైకి సంబంధించి. ఇటువంటి విషయాల పైన కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఒకవైపు తమిళిసై పైన కూడా చర్చ అయితే కొనసాగింటే వీటన్నిటికీ కూడా తెరదీస్తూ మరి తమిళిసై ఆ రోజు ఏదైతే ఉందో అటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మీడియా కూడా మాట్లాడించే ప్రయత్నం చేయక తను ఎటువంటి మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయినటువంటి తమిళిసై మరి ఇప్పుడు స్పందించడం పట్ల అటువంటి ఆరోప అటువంటి అమిత్ షా ఇచ్చినటువంటి వార్నింగ్ ఏమి లేదంటూ కూడా రిప్లై ఇవ్వడం పట్ల కూడా ప్రస్తుతం అటువంటి ఆ స్పెక్యులేషన్ కు పూర్తిగా ఎండ్ పెట్టిందని చెప్పొచ్చు. రైట్, ఎస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీధర్. ఈ మొత్తం మీద చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా అమిత్ షా వార్నింగ్ ఇవ్వడం వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో తమిళిసై స్పందించారు. ఆ రోజు తనకు అమిత్ షా వార్నింగ్ ఇవ్వలేదంటూ ఆమె చెప్పుకొచ్చారు. అన్నామలైతో గొడవపై తమిళిసైపై మందలించారంటూ ప్రచారం సాగింది. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. అమిత్ షా తనను పిలిచి ఎన్నికల తర్వాత పరిణామాలు అడిగారని, ఎన్నికల్లో ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటంటూ ప్రశ్నించారని మాత్రమే చెప్పారు. రాజకీయంగా రాజ్యాంగపరంగా పనిచేయాలని సూచించారని, అమిత్ షా తనని మందలించలేదంటూ తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.